నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన క్రాంతి మోర్చా పరివర్తన యాత్ర కరపత్రాలను జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని సవరణ చేసే పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 పాఠశాలలను మూసేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంతకు ముందు కూడా రేషనలైజేషన్ పేరుతోనే విద్యార్థులు తక్కువ ఉన్నారన్న నేపంతో 4,367 పాఠశాలలను మూసేసే ప్రయత్నం చేయగా, అందులో భాగంగానే ఈరోజు దాని కొనసాగింపుగా 12,000 పాఠశాలలను మూసివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని ద్వారా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మెజారిటీగా 70% స్కూల్స్ మూతపడేటువంటి పరిస్థితి ఉంది. ఈ పాఠశాలలు మూతపడితే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే కాకుండా వారు వారి యొక్క చదువును మధ్యలో ఆపేసేటువంటి పరిస్థితి నెలకొంటది. దాని ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నిరక్షత రాశ్యత శాతం పూర్తిగా తగ్గే ప్రయత్నం ఉంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే విద్యా హక్కు చట్టాన్ని సవరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఈ యొక్క ప్రయత్నాన్ని వెంటనే మానుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.